వెల్కమ్ టు ఏకేఎస్ అకాడమీ. మనం ఈరోజు రసాయన శాస్త్రానికి సంబంధించిన టాపిక్ ఆమ్లాలు క్షారాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఆమ్లం అంటే ఏంటి? ఆమ్లం ఉండాల్సిన ధర్మాలు ఏంటి? ఆమ్లాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ సబ్జెక్ట్లో, ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. ఓకే, ద ఫస్ట్, ఆమ్లాలు అనే వాటిని, ఆమ్లాలు వాటి ధర్మాలను మొట్టమొదటిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయ్ ఈ పదాన్ని నిర్వచించిన వ్యక్తి. ఆమ్లాలు వాటి ధర్మాలను కూడా ఈయన నిర్వచించారు. సరే, ఈ ఆమ్లాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆమ్లాలు అంటే ఏంటి అంటే, ఆమ్లాలు వీటి లక్షణం రుచికి పుల్లగా ఉంటాయి. రెండవది, ఈ ఆమ్లాలను మనము ఎప్పుడైనా ఒక ద్రావణాన్ని, ఆమ్లానికి సంబంధించిన ఒక ద్రావణాన్ని తీసుకొని దాంట్లో నీలి లిట్మస్ పేపర్ని ముంచినప్పుడు అది ఎర్రగా మారుతుంది. ఈ ఒకవేళ ఇది ఎర్రగా మారితే ఆ ద్రావణిని ఆమ్లం అని చెప్పేసి పరిగణించవచ్చు. నీలి లిట్మస్ పేపర్, పేపర్ను ఒకవేళ ఎర్రగా మారితే అది ఆమ్లం. ఓకే, మరి వీటి ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత ఆమ్లాలు, ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే ఏంటి? దాని రసాయనిక సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే H2SO4. ఈ H2SO4 యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు H2SO4 అంటే నిర్మాణం, ఈ నిర్మాణాలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ H2SO4 నిర్మాణం ఎస్ హైడ్రోజన్ పరమాణువు అణువు అండ్ ఆక్సిజన్ అణువు, ఆక్సిజన్ అండ్ ఇంకొకటి అంటే 4 ఆక్సిజన్ అణువులు, 2 హైడ్రోజన్ అణువులు, 1 సల్ఫర్. దీనిని H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం అని అంటారు. సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆమ్లం ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయన రాజు అని చెప్పేసి, ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అని కూడా అంటారు. ఆయిల్ ఆఫ్ విట్రియాల్ విట్రియాల్ అండ్ కింగ్ ఆఫ్ కెమికల్స్. దీన్ని, ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కొన్ని రెగ్యులర్గా మన నిత్యావసరాలలో ఉపయోగిస్తారు. ఆ నిత్యావసరాలలో ఏంటి అంటే, నూనె, చక్కెర ఇట్లాంటి వాటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు అన్నట్టు. నూనె, చక్కెర శుద్ధీకరణలో ఈ H2SO4ని ఉపయోగిస్తారు. ఇంకా ఈ H2SO4 డ్రగ్స్, ఫెర్టిలైజర్లో కూడా ఉపయోగిస్తారు. అయితే మనకి ఎక్కువగా పడే ఈ ఆమ్ల వర్షాలు, తరచుగా మనం వర్షాకాలంలో చూస్తూ ఉంటాము, ఎక్కువగా ఆమ్ల వర్షాల వల్ల ఇలా నష్టపోయాము, రైతు నష్టపోయారు, వ్యవసాయం దెబ్బతింది అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అయితే ఈ ఆమ్ల వర్షాలకు కారణం ఏంటి అని అంటే, ఈ ప్రధాన కారణం H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఆమ్ల వర్షాలకి ప్రధాన కారణం H2SO4.
సంఘర్షణ ప్రధాన కారణం H2SO4. అయితే ఇంకొక ఆమ్లం తీసుకుందాం. ఇప్పటి వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లం, దాని ఉపయోగం, దాని ప్రధాన కారణం, దాని వర్షం, ఆమ్లవర్షం పడడానికి కావాల్సిన పడటానికి ప్రధాన కారణం ఏంటో చూసాం. ఇప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం గురించి చూద్దాం. HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. చూడండి, ఎక్కడైనా సరే ఆమ్లం అనేది ఎప్పుడు రుచికి పుల్లగా ఉంటుంది. అండ్ దీనిని ఏదైనా ద్రావణంలో ముంచినప్పుడు నీళ్ళు లిట్మస్ పేపర్ను ఉపయోగించి అది ఆమ్లమా లేదా క్షారమా అని గుర్తుపట్టడానికి మనం ఈ నీళ్ళు లిట్మస్ పేపర్ను ఉపయోగిస్తాము. ఈ లిట్మస్ పేపర్, నీళ్ళు లిట్మస్ పేపర్ అనేది ఎర్రగా మారితే అప్పుడు అది ఆమ్లం అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తాం. అయితే ఈ HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, దీన్ని ఉపయోగాలు, హైడ్రోక్లోరిక్ ఉపయోగాలు, ఉపయోగాలు ఎందులో ఉంటాయో చూద్దామండి. గ్లూ, జెలాటిన్, డెక్సాట్రోన్, పాలీవినైల్, పాలీవినైల్ క్లోరైడ్ అంటే ఈ పీవీసీ పైప్స్, కార్డ్బోర్డ్ సంథింగ్ అట్లాంటి తయారీలో వాడతారు. అండ్ లోహాలని అంటే మెటల్స్, ఈ లోహాలని శుద్ధి చేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఉపయోగిస్తాం. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపితే ఆక్వారిజియా అనే ద్రవరాశం ఏర్పడును. హెచ్సిఎల్ నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపితే అంటే మనకి ఏమొస్తుంది? ఆక్వారిజియా అనే ద్రవరాజ్యం మనకు ఏర్పడును. ఈ ఆక్వారిజియా ద్రవరాజ్యం అనేది మనము బంగారం అనేది ఈ ద్రావణంలో కరిగిపోతుంది. ఈ ద్రావణంలో బంగారం అనేది ఉంచినప్పుడు ఈ బంగారం అనేది కరిగిపోతుంది. ఎప్పుడంటే ఈ ఆక్వారిజియాన్ని గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అంటే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంను 3% తీసుకొని గాఢ నత్రికాంలను 1%, అంటే 3:1% తీసుకున్నప్పుడు ఈ ఆక్వారిజియం అనేది మనకు ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నత్రికాంలం అంటే HNO3. నత్రికాంలం HNO3 అంటే నైట్రిక్ ఆమ్లం. ఈ నైట్రిక్ ఆమ్లం యొక్క స్ట్రక్చర్ HOEN, ఇది నైట్రిక్ ఆమ్లం యొక్క నిర్మాణం. ఓకే, ఈ నైట్రిక్ ఆమ్లాన్ని, దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆక్వా ఫోర్టీస్. దీన్ని బంగారు ఆభరణాల పరిశ్రమలలో ద్రావణిగాను, ఫర్టిలైజర్స్, పేలుడు పదార్థాలు, ముఖ్యంగా డైనమైట్, పిక్రిక్ అనేది ఒక ఆమ్లం,
ట్రైనెట్రోటోలిన్ టిఎన్టి. ఈ తయారీలలో దీన్ని విరివిగా వాడతారు. ఎక్కడంటే HNO3 అనేది నత్రికం, దీన్ని నత్రికంలు అంటారు. దీనికి మరో పేరు అక్వాఫోటీస్. ఈ అక్వాఫోటీస్ని డైనమైట్, పికిగ్రామ్లం, ట్రైనెట్రోలిన్ అనే పేలుడు పదార్థాలు ఇవి ఈ మధ్య తరచుగా మనం వింటున్నాము. ఎక్కడైనా సరే డైనమైట్ బాంబ్ అని చెప్పేసి అండ్ నైట్రేట్ బాంబ్స్ అని వింటుంటాము. ఈ బాంబ్స్లలో ఎక్కువగా విరివిగా ఉపయోగించే పేలుడు పదార్థం ఏది అని అంటే ఈ నత్రికంలం. నెక్స్ట్ ఒకటి వచ్చేసరికి ఎసిటిక్ ఆమ్లం. ఈ ఎసిటిక్ ఆమ్లం వచ్చేసరికి దీని సైంటిఫిక్ ఫార్ములా CH3COOH. అయితే ఇప్పుడు దీని నిర్మాణం చూద్దాం. కార్బన్లు రెండు ఉన్నాయండి. కార్బన్ హెచ్ అనేది హెచ్ అణువులు ఇక్కడ మూడు, ఇది ఒకటి, లేదంటే నాలుగు హెచ్ అణువులు ఉన్నాయి. హైడ్రోజన్ అణువులు, హెచ్ అనగా హైడ్రోజన్, నాలుగు హైడ్రోజన్ అణువులు. నాలుగు హైడ్రోజన్ అణువులు, రెండు ఆక్సిజన్ అణువులు, రెండు కార్బన్ అణువులు, మొత్తం కలిపి CH3. ఇది మొదటిదండి, COOH. ఇది ఎసిటిక్ ఆమ్లం యొక్క ఫార్ములా నిర్మాణం. ఈ ఎసిటిక్ ఆమ్లాన్ని ఎక్కువగా రసాయనాల తయారీలో, ముఖ్యంగా సెల్యులోస్ ఎసిటేట్ ఉత్పత్తిలో, సెల్యులోస్ ఎసిటేట్ ఉత్పత్తిలో ఎక్కువగా వాడతారు. ఇంకా ఈ ఎసిటిక్ ఆమ్లం అనేది మనకి సహజంగా ద్రాక్షను పులియపెట్టడం వల్ల మనకు వస్తుంది. ద్రాక్షను పులియబెట్టడం ఇంకే. ఇప్పుడు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం. హైడ్రోఫ్లోరికాన్ అంటే దీని సైంటిఫిక్ నేమ్ HF. ఇది మనము రెగ్యులర్గా చూసే ఈ రిఫ్రిజిరేటర్స్ కానీ, ఈ ప్లాస్టిక్ తయారీ వాడకంలో కానీ మనం దీన్ని, ఈ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని వాడకాన్ని ఉపయోగించడానికి మనం ఎక్కువగా చూడవచ్చు. ఇంకా మనం గాజు పైన అక్షరాలు చాలా వరకు మనకి గాజు సంబంధించిన వస్తువులపైన లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ రాయడానికి ఈ హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సిట్రిక్ ఆమ్లం. ఈ సిట్రిక్ ఆమ్లాన్ని మన ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఈ కోకోల, థమ్స్అప్, స్ప్రైట్స్ ఇట్లాంటి వాటిలో వేసి ప్రిజర్వేటివ్స్ ఏవైతే, వీటిని ఇది ఒక ప్రిజర్వేటివ్ ఐటమ్. ఇది అంటే ఇది నిలువ ఉంచే పదార్థం అన్నట్టు. అంటే ఈ స్ప్రైట్స్, థమ్స్అప్స్, కోకోకోలాలు అనేటివి చాలా కాలం ఫ్రిడ్జ్లో మనం అలాగే ఉంచేస్తూ ఉంటాం కదా, వీటిని ఎక్కువ కాలం అంటే కొన్ని నెలల తరబడి నిల్వ చేయడానికి ఈ సిట్రిక్ ఆమ్లాన్ని ఈ సాఫ్ట్ డ్రింక్స్లలో విరివిగా ఉపయోగిస్తుంటారు.
అయితే ఇప్పటి వరకు మనం క్షారా ఆమ్లాలు చూసామండి. ఈ ఆమ్లాలు వాటి ప్రాముఖ్యత, ధర్మాలు మరియు కొన్ని ఆమ్లాలు వాటి లక్షణాలు అండ్ ఏ విధంగా వాటిని ఆమ్లాలను ఏ విధంగా వినియోగిస్తారు, దేంట్లో ఉపయోగిస్తారు అనేది చూసాము. ఇప్పుడు క్షారాలు, ద నెక్స్ట్ టాపిక్ ఈస్ క్షారాలు. క్షారాలు వాటి ధర్మాలు, వీటిని ఈ క్షారాలు ధర్మాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త మొదటి శాస్త్రవేత్త రౌలే. ఓకే, ఆమ్లాల గురించి, ఆమ్లాలు వాటి ధర్మాలను ప్రతిపాదించిన మొదటి శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ అయితే ఈ క్షారాల గురించి రౌలే అనే వ్యక్తి ప్రతిపాదించింది. ఓకే, అయితే ఈ క్షారాలు అనేటివి చూసుకుందామండి. ఇక్కడ ఒకటి ఒక బాక్స్ వేస్తున్నాను, మనకు ఈజీగా అర్థమవుతుంది ఇది. ఈ బాక్స్లో ఇక్కడ ఆమ్లం, ఇది రెండో బాక్స్లో క్షారం. వీటి ధర్మాలు చూద్దాం. ఆమ్లాలు ఎలా ఉంటాయి రుచికి? పుల్లగా ఉంటాయి. మరి క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. సరే, ఇవి నీ ఆమ్లాలు అనేటివి నీలి లిట్మస్ను ఎర్రగా మారుస్తుంది. నీలి లిట్మస్, అది నీలి లిట్మస్ అనేది ఒక పేపర్ అండి, ఎరుపు ఎర్రగా మారుస్తుంది ఈ పేపర్ని ఏదైనా ఆమ్ల ద్రావణంలో ముంచినప్పుడు. మరి క్షార ద్రావణంలో ముంచినప్పుడు ఈ నీలి లిట్మస్ పేపర్ ఏమవుతుంది? నీలి లిట్మస్గానే ఉంటుంది, బట్ వేరేది. ఈ ఎర్ర లిట్మస్ పేపర్ని, ఈ ఎర్ర లిట్మస్ పేపర్ని ఈ క్షార ద్రావణిలో ముంచినప్పుడు అది నీలి రంగుకి మారుతుంది, నీలంగా మారుతుంది. ఓకే, అయితే ఈ క్షార స్వభావం కలిగినవి ఎలా ఉంటాయంటే జారిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. జారిపోయే స్వభావం, ఇవి నారింజ రంగు గల మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగుకు మారుస్తాయి. మిథైల్ ఆరెంజ్ సూచికను, నారింజ రంగు గల మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగులోకి మారుస్తాయి. పసుపు రంగుకు మారుస్తాయి. ఎక్కువగా వీటిని అమోనియం లవణాలతో వేడి చేసినప్పుడు అమోనియా వాయువు వెలువడుతుంది. అంటే ఎప్పుడైనా సరే అమోనియా వాయువు వెలువడలేనంటే మనం చేసేది ఏంటి, ఈ క్షారంగా ఉన్న కెమికల్స్ని తీసేసుకొని మనం దాంట్లో మిక్స్ చేసినట్లయితే మనకి అమోనియా లవణాలతో, అది కూడా మిక్స్ చేసినట్లయితే మనకు అమోనియా వాయువు అనేది వెలువడడం జరుగుతుంది. ఇప్పుడు క్షారాలు వీటి ప్రాముఖ్యత చూద్దాం. ఇప్పటివరకు ధర్మాలు చూసాము, ఇప్పుడు వీటి యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి, NaOH, సోడియం హైడ్రాక్సైడ్. అయితే సోడియం హైడ్రాక్సైడ్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆక్సిజన్ అణువు, పరమాణువు అణువు మరియు సోడియం అండ్ హైడ్రోజన్ అణువు, ఇది సోడియం హైడ్రాక్సైడ్ యొక్క నిర్మాణం. ఈ సోడియం హైడ్రాక్సైడ్కి ఇంకొక పేరు ఏంటంటే కాస్టిక్ సోడా అని కూడా అంటాం. కాస్టిక్ సోడా, ఇంకా దాహక సోడా అంటాము. దాహక సోడా, కాస్టిక్ సోడా అన్న, దాహక సోడా అన్న, సోడియం హైడ్రాక్సైడ్. వీటి ఉపయోగాలు అంటే వీటిని, సోడియం హైడ్రాక్సైడ్ను వేటిలో ఉపయోగిస్తాము. నూనెను మెసిడైజ్ చేసి తెల్లగా మార్చేందుకు, అంటే టెక్స్టైల్ ఫీల్డ్లో నూలు,
అంటే టెక్స్టైల్స్లో రేయాన్, రేయాన్స్, సబ్బు, పేపర్, పెట్రోలియం పరిశ్రమలలో కూడా వీటిని ఉపయోగిస్తాం. రేయాన్, సబ్బు, పేపర్ ఇండస్ట్రీ, పెట్రోలియం పరిశ్రమలలో కూడా వీటిని విరివిరిగా మనం ఉపయోగించడం జరుగుతుంది. సెకండ్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ CaOH2. అయితే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దామంటే దీని నిర్మాణ క్రియ ఎలా ఉంది. కాల్షియం ప్లస్ HOOH, ఓకే, ఎస్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ లైమ్ అంటే తడి సున్నం అని కూడా అంటాం అన్నట్టు. అయితే దీన్ని విరివిగా వేటిల్లో ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్, నేలల అంటే ఈ వ్యవసాయ భూములు కానీ మామూలుగా మట్టి నేలలు కానీ వాటిలో మట్టిలో ఉన్న పిహెచ్ విలువ తెలుసుకోవడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ని మనం చూస్తాము. నేలలు పెంచడం విలువ తెలుసుకొని దాన్ని పెంచడం కోసం మనం ఎక్కువగా వాడతాం. అండ్ ఇంకా కీటక నాశిని, ఇది ఒక కీటక నాశిని తయారీలో యూజ్ చేస్తాం, అంటే కీటక నాశిని అని చెప్పేసి. నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించుటకు కూడా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ నీటి యొక్క కాఠిన్యతను తాత్కాలికంగా అంటే టెంపరరీగా కాఠిన్యతను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని ఉపయోగిస్తాం. కాఠిన్యాన్ని ఇంకా ఇండ్లను వెళ్ళవేయటం, అంటే ఇంట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా వాటిలోని కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలలో ఈ వెళ్ళవేయటం ఇళ్ళలో కూడా వాటి పైపూతకు ఇళ్ళలో వాటిని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని లోపాలను సరిచేయడానికి వాటి ఇండ్ల యొక్క పైపూతకి ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది యూజ్ చేస్తాం. ద నెక్స్ట్, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. దీని స్ట్రక్చర్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క స్ట్రక్చర్ ఆక్సిజన్, హెచ్ హైడ్రోజన్ అండ్ పొటాషియం. అయితే ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ పొటాష్ అని కూడా పిలుస్తాము. ఇక్కడ ఇప్పటివరకు మనం క్షారాలు, ఆమ్లాలు, వాటి ఉపయోగాలు, నిత్య జీవితంలో వాటిని ఏ పరిశ్రమలలో వాడతాము, నిత్య జీవితంలో వాటిని ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు పిహెచ్ వాల్యూ గురించి చూద్దాం. అంటే ఈ పిహెచ్ స్కేల్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి రసాయన పదార్థములను
అవి ఆమ్లాలు లేదా క్షారాలు అని విభజించడానికి ఈ పిహెచ్ స్కేల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కేల్ని సోరెన్సేన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈ స్కేల్లో 0 నుంచి 14 వరకు విభాగాలు ఉంటాయి. 0 నుండి 7 వరకు గల విభాగాన్ని ఆమ్లం అంటాం. 7 నుండి 14 వరకు ఉండే విభాగాన్ని క్షారం అంటాం. ఏదైనా రసాయనం అది ఎగ్జాక్ట్గా పిహెచ్ స్కేల్పై 7 అనే నంబర్ దగ్గర ఆ సూచీని చూపిస్తే దాన్ని తటస్థమైనది అని అంటాము. తటస్థమైన రసాయనం అని అంటాం. ఓకే, ఇప్పుడైతే మనం ఆమ్లాలకు ఉదాహరణలు చూసాం కదా, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, గాంధిక ఆమ్లం. అంటే గాంధిక ఆమ్లం అంటే H2SO4 అండి. సల్ఫ్యూరిక్ ఆమ్లంకి ఇంకొక పేరు గంధకి ఆమ్లం. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, H2SO4కి ఇంకొక నేమ్ కూడా ఉంది, మరొక పేరు గంధకి ఆమ్లం. మనం ఈ పాఠంలో ఈ సబ్ టాపిక్లో ఆమ్లాలు, క్షారాలు, వాటి యొక్క ధర్మాలు, ఉపయోగాలు మరియు పిహెచ్ స్కేల్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాము. రేపటి క్లాస్లో మనం మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.